శ్రీ గురుభ్యో నమః. శ్రీ విఘ్నేశ్వర స్తుతి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా, నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. వాగ్దేవి స్తుతి. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం, అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. శ్రీ గురుస్తుతి. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామస్తుతి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ ఆంజనేయస్తుతి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. శ్రీ హనుమన్ మంత్రం. ఓం శ్రీ హరిమర్కటమర్కటాయ నమః. ఓం శ్రీ హరిమర్కటమర్కటాయ నమః. ఓం శ్రీ హరిమర్కటమర్కటాయ నమః. సుందర మంత్రం. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. సర్వేభ్యః శ్రీ హనుమత్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న దేవానాం దివ్యా అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. దేవభక్తి ప్రసార మాధ్యమ ద్వారా శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండ అధ్యయన కార్యక్రమాయ సర్వేభ్యః సందర్శక మహాశయభ్యః శుభస్వాగతం. ముందుగా పంచముఖాంజనేయ స్తుతి, అనంతరం కాళికా పురాణంలో ఉన్నటువంటి ఆంజనేయస్వామి అష్టోత్తరశతరామ స్తోత్రం, తులసీదాస కవి ఆ మహాకవి రచించినటువంటి హనుమాన్ చాలీస, ఇవి చదివిన తర్వాత మనం పాఠ్యాంశంలో ప్రవేశిద్దాం. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వవక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచ హస్తాబ్జైరసిఖేట పుస్తక సుధా భాండం కుశాద్రీన్హలం ఖట్వాంగం ఫణివృక్షధృర్దశభుజం సర్వారి గర్వాపహం. అనంతరం కాళికా పురాణంలో ఉన్నటువంటి ఆంజనేయస్వామివారి యొక్క అష్టోత్తరశతరామ స్తోత్రం. ఆంజనేయో మహావీరో హనుమాన్ మారుతాత్మజః తత్వజ్ఞాన ప్రదర్శీతా దేవీ ముద్రాప్రదాయకః అశోకవనికాచ్ఛేత్త సర్వమాయావిభంజనః సర్వబంధ విముక్త చ రక్షో విధ్వంసకారకః పరవిద్యాపరిహార పరశౌర్యవినాశనః పరమంత్రనిరాకర్త పరయంత్రప్రభేదకః సర్వగ్రహ వినాశీ చ భీమసేన సహాయకృతు సర్వదుఃఖహర సర్వలోకచారీ మనోజవః పారిజాత దుర్మూలస్థ సర్వమంత్రస్వరూపవాన్ సర్వతంత్రస్వరూపీ చ సర్వయంత్రాత్మకస్తథా కపీశ్వరో మహాకాయ సర్వరోగహర ప్రభు బలసిద్ధిగర సర్వ విద్యాసంపత్ప్రదాయకః కపిసేనాయకశ్చ భవిష్యచతురానన కుమారబ్రహ్మచారీ చ రత్నకుండల దీప్తిమాన్ సంచరద్వాల సన్నద్ధలంబ మానసికోజ్వల గంధర్వ విద్యాతత్వజ్ఞో మహాబలపరాక్రమ కారాగృహ విముక్త చ శృంఖలాబంధమోచక సాగరోత్తారక ప్రాజ్ఞో రామదూత ప్రతాపవాన్ వానర కేసరసుత సీతాశోక నివారణ అంజనాగర్భసంభూతో బాదార్కసదృశాన విభీషణ ప్రియకరో దశగ్రీవకులాంతక లక్ష్మణ ప్రాణదాత చ వజ్రగాయో మహాద్యుతి చిరంజీవి రామభక్తో దైత్యకార్యవిఘాతక అక్షహంత కాంచనాభ పంచభక్తో మహాతపాః లంకిణీభంజన శ్రీమాన్ సింహిక ప్రాణభంజన గంధమాదన శైలస్థో లంకాపరవిదాహక సుగ్రీవసచు ఓధేర శూరో దైత్యకులాంతక సురార్చితో మహాతేజ రామచూడాముడి ప్రద కామరూపీ పింగళాక్షో వార్ధమేనాక పూజిత కబడీకృత మార్తాండమండలో విజితేంద్రియ రామసుగ్రీవ సంధాత మహారావణమర్దన స్ఫటికాభో వాగధీశో నవవ్యాకృతి పండిత చతుర్బాహుర్దీనబంధుర్మహాత్మా భక్తవత్సర సంజీవననగాహర్త శుచిర్వాగ్మీదృఢవ్రత కాలనేమి ప్రమథనో హరిమర్కటమర్కట దాంతశాంత ప్రసన్నాత్మా శతకంఠమదాపహృదు యోగీ రామకథాలోల సీతాన్వేషణ పండిత వజ్రదంష్ట్రో వజ్రనఖో రుద్రవీరిసముద్భవ ఇంద్రజిత్వహితామోహ బ్రహ్మాస్త్ర వినివారక పార్థధ్వజాగ్ర సంవాసీ శరపంజరభేదక దశబాహుర్లోకభుజో జాంబవత్ప్రీతివర్ధన
ಸೀತಾಸಮೇತ ಶ್ರೀರಾಮಪಾದಸೇವಾಧುರಂಧರ ಇತ್ಯೇವಂ ಶ್ರೀ ಹನುಮದೋ ನಾಮ್ನಾಂ ಅಷ್ಟೋತ್ತರಂಶತಂ ಯಃ ಪಠೇತ್ ಶೃಣುಯಾತ್ ನಿತ್ಯಂ ಸರ್ವಾನ್ ಕಾಮಾನ್ ಅವಾಪ್ನುಯಾತ್. ಅದ್ಭುತಮೈನಟುವಂಟಿ ಕಾಳಿಕಾ ರಹಸ್ಯಾಂತರ್ಗತ ಶ್ರೀಮದ್ ಆಂಜನೇಯ ಅಷ್ಟೋತ್ತರ ಶತರಾಮ ಸ್ತೋತ್ರಾನ್ನಿ ಪ್ರತಿರೋಜು ಚದುವಿನ ವಾಳು విన్నవాడు ಸ್ಮರించిన వాళ్ళు కూడా మనోవాంఛ ప్రసిద్ధి పొందుతారు. ఇప్పుడు అద్భుతమైనటువంటి హనుమాన్ చాలీస. రామచరిత మానస గ్రంథంలో తులసీదాస మహాకవి మనకు అందించినటువంటి హనుమాన్ చాలీస. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిహులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి కంచనభరణ విరాజ శుభేశ కానన కుండల కుంచిత కేశ హాథభద్రవోయు ధ్వజా విరాజై కాంధే మూంజ జనేవూసాజై శంకర సువన కేసరీ నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాణ గుణీయతి చాతుర రామకాజ కరవేకో ఆతుర ప్రభు చరిత్ర సునువేకో రసియా రామలఖన సీతామనవసియా సూక్ష్మరూపధరి సియహి దిఖావా వికటరూపధరి లంకజరావా భీమరూపధరి అసురసంహారే రామచంద్రకే కాజసవారే లాయస జీవన సలఖన జియాయే శ్రీ రఘువీర హర్షిహృదలాయే రఘుపతి గీన్హి బహుత బడాయి మమ ప్రియ భరతసి భరతహి సమభాయి సహసవదన తుమరో జసగావై అసకహి శ్రీపతి కంఠలగావై సనగాదిగ బ్రహ్మాది మునీష నారద శారద సహిత అహీష యమకుబేర దిగపాల జహాతి కవికోపిద సహి సకేకహాతే తమోపగారకి సుగ్రీవహికీన్హ రామమిలాయ రాజపద దీన్హ తుమరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయ సకు సపజగజాన యుగసహస్రజోజన పరభాను లిల్యోతాహి మధురఫలజాను ప్రభు ముద్రిగా మేలిముఖమాహి అచరజనాహి దుర్గమకాజ జగతగేజేతే సుగమతనుగ్రహ సుగమ అనుగ్రహ తుమరేతేతే రామదువారే తుమరఖవారే హోతనాజ్ఞా బినుపైసారే సపసుఖలై లహై తుమారీ శరణ తుమరక్షక కాహూ కోడరణ ఆపన తేజ సమహారోపై తీనోలోక హాంకతే ఆ కాపై భూతపిశాచ నికటనహి ఆవై మహావీర జప నామ సుమాన సునావై నాశైరోగ హరై సబీర జపత నిరంతర హనుమతవీర సంకటసే హనుమాన చుడావై మనక్రమ భజన ధ్యానజోలావై సమపరప్తామ తపస్వీరాజ తనకేకాజ సకల తుమసాజ ఔరమనోహర జోకోయిలావై సోయమిత జీవన ఫలపావై చారో జోగపర తావతుంహార హైపర సిద్ధ జగత ఉజియార సాధు సంతకే తుమరఖవారే అసుర నికందన రామతులారే అష్టసిద్ధి నవనిధిగేదాత అసపరదీన జానకీమాత రామరసాయన తుమరే పాస సదారహో రఘుపతికే దాస తుమరే జన భజన రామకోపావై జనమ జన్మకే దుఃఖ విసరావై అంతకాల రఘుపరజాయి జహాజన్మ హరిభక్త కహాయి ఔర దేవత చిత్తనధరయి హనుమత సేయి సర్వసుఖసకరయి సంకటకటయి మిటై సమపీర జోసుమిరై హనుమత బలవీర జై జయ జయ హనుమాన గుసాయి కృపాకరహు గురుదేవకినాయి జోష జో శతపార పాఠకర కోహి ఛోటహి బంది మహాసుఖ హోయి జో యహ పడై హనుమాన చలైస హోయ సిద్ధి సాఖీ గౌరీశ తులి తులసీదాస సదా హరిచేర కిజయనాథ హృదయ మహడేర పవనతనయ సంకటహరణము మంగళమూరతి రూప రామలఖన సీతాసహిత హృదయ బసు సురభూప ఇది శ్రీ హనుమాన్ చాలీస. ఓం శ్రీ గురుభ్యో నమః. దయాభక్తి ప్రసార మాధ్యమ ద్వారా సుందరకాండ అధ్యయన కార్యక్రమాయ సర్వేభ్యః సందర్శన మహాశయేభ్యః శుభస్వాగతం. అద్య నవమ సర్గే అష్టమ శ్లోకాత్ చతుర్దశ శ్లోక పర్యంతం అధ్యయనం కరవామహే. సుందరకాండ నవమ సర్గలో 8వ శ్లోకం నుంచి 14వ శ్లోకం వరకు ఉన్న విశేషాలను తెలుసుకుందాం, అధ్యయనం చేద్దాం. 8 యాహి వైశ్రవణే లక్ష్మీ యాహి వైశ్రవణే లక్ష్మీ యాహి వైశ్రవణే లక్ష్మీ యాచేంద్రే హరివాహనే యాచేంద్రే హరివాహనే యాచేంద్రే హరివాహనే సారావణగృహే సర్వా సారావణగృహే సర్వా సారావణగృహే సర్వా నిత్యమేవానపాయిని 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 9 యాచ రాజ్ఞః కుబేరస్య యాచ రాజ్ఞః కుబేరస్య యాచ రాజ్ఞః కుబేరస్య యమస్య వరుణస్య చ యమస్య వరుణస్య చ యమస్య వరుణస్య చ తాదృశీ తద్విశిష్టావా తాదృశీ తద్విశిష్టావా
తాదృశీ తద్విశిష్టా వృద్ధి రక్షో గృహేష్విహ వృద్ధి రక్షో గృహేష్విహ వృద్ధి రక్షో గృహేష్విహ పది తస్య హర్మ్యస్య మధ్యస్థం తస్య హర్మ్యస్య మధ్యస్థం తస్య హర్మ్యస్య మధ్యస్థం వేష్మచాన్యత్సు నిర్మితం వేష్మచాన్యత్సు నిర్మితం వేష్మచాన్యత్సు నిర్మితం బహు నిర్యూహ సంకీర్ణం బహు నిర్యూహ సంకీర్ణం బహు నిర్యూహ సంకీర్ణం దదర్శ పవనాత్మజ దదర్శ పవనాత్మజ దదర్శ పవనాత్మజ పదకొండు బ్రహ్మణోర్ధే కృతం దివ్యం బ్రహ్మణోర్ధే కృతం దివ్యం బ్రహ్మణోర్ధే కృతం దివ్యం దివి యద్విశ్వకర్మణ దివి యద్విశ్వకర్మణ దివి యద్విశ్వకర్మణ విమానం పుష్పకం నామ విమానం పుష్పకం నామ విమానం పుష్పకం నామ సర్వరత్న విభూషితం సర్వరత్న విభూషితం సర్వరత్న విభూషితం పన్నెండు పరేణ తపసాలేభే పరేణ తపసాలేభే పరేణ తపసాలేభే యత్కుబేరః పితామహాత్ యత్కుబేరః పితామహాత్ యత్కుబేరః పితామహాత్ కుబేరమోజసా జిత్వా కుబేరమోజసా జిత్వా కుబేరమోజసా జిత్వా లేభే తద్రాక్షసేశ్వరః లేభే తద్రాక్షసేశ్వరః లేభే తద్రాక్షసేశ్వరః పదమూడు ఈహా మృగసమాయుక్తైః ఈహా మృగసమాయుక్తైః ఈహా మృగసమాయుక్తైః కార్తస్వరహిరణ్మయైః 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 సుకృతైరాజితం స్తంభైః సుకృతైరాజితం స్తంభైః సుకృతైరాజితం స్తంభైః ప్రదీప్తమివ చ శ్రియా ప్రదీప్తమివ చ శ్రియా ప్రదీప్తమివ చ శ్రియా పద్నాలుగు మేరుమందర సంకాశైః మేరుమందర సంకాశైః మేరుమందర సంకాశైః ఉల్లిఖద్భిరివాంబరం ఉల్లిఖద్భిరివాంబరం ఉల్లిఖద్భిరవాంబరం కూటాగారైశుభాకారైః 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 సర్వతస్సమలంకృతం 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 ముందుగా ఎనిమిది యాహి వైశ్రవణే లక్ష్మీః యాచేంద్రే హరివాహనే సారావణ గృహే సర్వా నిత్యమేవానపాయిని యాహి వైశ్రవణే లక్ష్మీః యాచేంద్రే హరివాహనే సారావణ గృహే సర్వా నిత్యమేవానపాయిని పదవిభాగ యా ప్రథమం హి ద్వితీయం వైశ్రవణే తృతీయం లక్ష్మీః చతుర్థం యా పంచమం చ షష్ఠం ఇంద్రే సప్తమం హరివాహనే అష్టమం సా నవమం రావణగృహే దశమం సర్వా ఏకాదశం నిత్యం ద్వాదశం ఏవా త్రయోదశం అనపాయిని చతుర్దశం చతుర్దశ పది అయం శ్లోక ఈ శ్లోకంలో 14 పదాలు ఉన్నాయి పునః పరిగణయామః యా ప్రథమం హి ద్వితీయం వైశ్రవణే తృతీయం లక్ష్మీః చతుర్థం యా పంచమం చ షష్ఠం ఇంద్రే సప్తమం హరివాహనే అష్టమం సా నవమం రావణగృహే దశమం సర్వా ఏకాదశం నిత్యం ద్వాదశం ఏవా త్రయోదశం అనపాయిని చతుర్దశం చతుర్దశ పది అయం శ్లోక అనంతరం అన్వయక్రమ వైశ్రవణే యా లక్ష్మీః హరివాహనే ఇంద్రే చ యా లక్ష్మీః ఇక్కడ కూడా లక్ష్మీ అధ్యాహారం సా సర్వా రావణగృహే నిత్యమేవ అనపాయిని అనపాయిని భవతి భవతి అధ్యాహారం వైశ్రవణే యా లక్ష్మీః హరివాహనే ఇంద్రియ చ యా లక్ష్మీః సా సర్వా నామ సా సర్వా లక్ష్మీః రావణగృహే నిత్యమేవ అనపాయిని భవతి వైశ్రవణే కుబేరుడి దగ్గర అంటే కుబేరుడి యందు యా లక్ష్మీ ఏ ఐశ్వర్యం అస్థి చెప్పుకోవాలి ఇక్కడ అస్థి అధ్యాహారం అస్థి ఉన్నదో హరివాహనే ఆకుపచ్చని గురమునటువంటి ఇంద్రియచ ఇంద్రుని యందు కూడా యా లక్ష్మీ భవతి ఏ ఐశ్వర్యం ఉన్నదో సా ఆ విధమైనటువంటి సర్వాలక్ష్మీ సర్వేధములైన ఐశ్వర్యం రావణగృహే రావణాసురుడి యొక్క గృహమునందు నిత్యమేవ
నిరంతరము ఎల్లప్పుడు కూడా అనపాయిని భవతి క్షీణత్వం లేకుండా స్థిరంగా అక్కడే ఉంటుంది. అంటే సంపదలన్నీ అక్కడ రావణాసుడి దగ్గర స్థిరంగా ఉన్నాయి అని అర్థం. వైశ్రవణే యా లక్ష్మీ అస్తి, కుబేరుడి దగ్గర ఏ సంపద ఉన్నదో, హరివాహనే ఇంద్రియచ యా లక్ష్మీ అస్తి, ఆకుపచ్చడి గుర్రాలు ఇంద్రుడి ఎందు కూడా ఇంద్రుడి దగ్గర కూడా ఏ సంపద ఉన్నదో, సా ఆ విధమైనటువంటి సర్వాలక్ష్మీ సర్వధములైనటువంటి సంపద రావణగృహే రావణాసుడి గృహంలో నిత్యమేవా ఎల్లప్పుడూ కూడా అనపాయిని భవతి, విడిచిపెట్టకుండా ఎల్లప్పుడూ క్షీణత్వం లేకుండా స్థిరంగా అక్కడే ఉన్నది. కుబేరుడికి ఎటువంటి ఐశ్వర్యం ఉండదో, ఆగుపచ్చడి గుర్రాలు కలిగిన రథంలో ఉండేటటువంటి ఇంద్రుడికి ఎటువంటి ఐశ్వర్యం ఉంటుందో అటువంటి ఐశ్వర్యం రావణాసుడి గృహంలో నిత్యంగా స్థిరంగా ఉంటుంది. యాహి వైశ్రవణే లక్ష్మీ యాచేంద్రే హరివాహనే సారావణగృహే సర్వా నిత్యమేవానపాయిని. నవమ శ్లోక. యాచరాజ్ఞ కుబేరస్య యమస్య వరుణస్య చ తాదృశీ తద్విశిష్టావ రుద్ధి రక్షో గృహేష్విహ. యాచరాజ్ఞ కుబేరస్య యమస్య వరుణస్య చ తాదృశీ తద్విశిష్టావ రుద్ధి రక్షో గృహేష్విహ. పదవిభాగ. యా ప్రథమం చ ద్వితీయం, రాజ్ఞ తృతీయం, కుబేరస్య చతుర్థం, యమస్య పంచమం, వరుణస్య షష్టం, చ సప్తమం, తాదృశీ అష్టమం, తద్విశిష్ట నవమం, వా దశమం, రుద్ధి ఏకాదశం, రక్షోగృహేషు ద్వాదశం, ఇహ త్రయోదశం. త్రయోదశ పది అయం శ్లోక. ఈ శ్లోకంలో 13 పదాలు ఉన్నాయి. అన్వయక్రమం. రాజ్ఞ కుబేరస్య యా రుద్ధి అస్తి, యమస్య వర్ణస్య చ యా రుద్ధి అస్తి, తాదృశీ తద్విశిష్టావా రుద్ధి ఇహ రక్షోగృహేషు అస్తి. అస్తి అధ్యాహారం. రాజ్ఞ యక్షులకు రాజు అనేటువంటి కుబేరస్య కుబేరుడి యొక్క కుబేరుడికి యా రుద్ధి అస్తి ఏ సమృద్ధి ఉన్నదో, యమస్య యముడికి, వరుణస్య చ వరుణదేవుడికి కూడా యా రుద్ధి అస్తి ఏ అభివృద్ధి అంటే ఐశ్వర్యాభివృద్ధి ఉన్నదో, తాదృశీ అటువంటిది, తద్విశిష్టావా అంతకంటే గొప్పది కూడా అయినటువంటి రుద్ధి సమృద్ధి అంటే అన్నిట్లోనూ సమృద్ధి, ఇహ ఇక్కడ రక్షోగృహేషు రావణాసుడి గృహాల్లో రావణాసుడి భవనాల్లో అస్థి ఉన్నది. రావణాసుడి భవనంలో ఉన్నటువంటి సమృద్ధి కుబేరుడి సమృద్ధితోనూ యముడి సమృద్ధితోనూ వరుణుడి సమృద్ధితోనూ సమానం, దానికంటే అధికం కూడా అని చెప్పవచ్చు. యాచరాజ్ఞ కుబేరస్య యమస్య వరుణస్య చ తాదృశీ తద్విశిష్టావా రుద్ధి రక్షోగృహేష్విహ. అనంతరం దశమ శ్లోక. తస్య హర్మ్యస్య మధ్యస్థం వేష్మజాన్యత్సు నిర్మితం బహు నిర్యూహ సంకీర్ణం దదర్శ పవనాత్మజః. తస్య హర్మ్యస్య మధ్యస్థం వేష్మజాన్యత్సు నిర్మితం బహు నిర్యూహ సంకీర్ణం దదర్శ పవనాత్మజః. పదవిభాగ. తస్య ప్రథమం, హర్మ్యస్య ద్వితీయం, మధ్యస్థం తృతీయం, వేష్మ చతుర్థం, చ పంచమం, అన్యత్ షష్టం, సునిర్మితం సప్తమం, బహు నిర్యూహ సంకీర్ణం అష్టమం, దదర్శ నవమం, పవనాత్మజ దశమం. దశపది అయం శ్లోక. ఈ శ్లోకంలో 10 పదాలు ఉన్నాయి. పునఃపరిగణయామ. తస్య ప్రథమం, హర్మ్యస్య ద్వితీయం, మధ్యస్థం తృతీయం, వేష్మ చతుర్థం, చ పంచమం, అన్యత్ షష్టం, సునిర్మితం సప్తమం, బహు నిర్యూహ సంకీర్ణం అష్టమం, దదర్శ నవమం, పవనాత్మజ దశమం. అనుక్రమ. పవనాత్మజ తస్య హర్మ్యస్య మధ్యస్థం సునిర్మితం బహు నిర్యూహ సంకీర్ణం అన్యత్ వేష్మ దదర్శ. పవనాత్మజ ఆంజనేయస్వామి తస్య ఆ విధమైనటువంటి హర్మ్యస్య భవనం యొక్క మధ్యస్థం మధ్యలో ఉన్నటువంటి సునిర్మితం బావుగా నిర్మించబడినటువంటి బహు నిర్యూహ సంకీర్ణం అనేకములైనటువంటి ఆకారాలు అనేకములైన మదించిన ఏనుగుల ఆకారాల్లో శిఖరాలతో ఉన్నటువంటి అన్యత్ వేష్మ మరి ఒక భవనాన్ని దదర్శ చూశాడు. ఆంజనేయస్వామి ఆ భవనం మధ్య ఇంకో భవనాన్ని చూశాడు, అదే పుష్పకం. అది చక్కగా నిర్మించబడింది,
మదించిన గజముల యొక్క ఏనుగుల యొక్క ఆకారంలో అనేక శిఖరాలతో ఉన్నది. తస్య హద్మ్యస్య మధ్యస్థం వేష్మజాన్యత్సు నిర్మితం బహు నిర్యూహ సంకీర్ణం దదర్శ పవనాత్మజ. అనంతరం ఏకాదశ శ్లోకస్య ద్వాదశ శ్లోకస్య శ్లోకయుగ్మస్య అధ్యయనం. 11-12 శ్లోకయుగ్మం ఉంటారు, జంట శ్లోకాలు. ఈ రెండింటికి కలిపి అన్వయక్రమం, ప్రతిపార్థం, తాత్పర్యం చూద్దాం. ముందుగా శ్లోకాలు చదివి తర్వాత ఒక్కొక్క శ్లోకానికి పదవిభాగం చూద్దాం. 11. బ్రహ్మణోర్ధే కృతం దివ్యం దివ్యద్విశ్వకర్మణ విమానం పుష్పకం నామ సర్వరత్న విభూషితం. బ్రహ్మణోర్ధే కృతం దివ్యం దివ్యద్విశ్వకర్మణ విమానం పుష్పకం నామ సర్వరత్న విభూషితం. 12. పరేణ తపసా లేభే యత్కుబేర పితామహాత్ కుబేరమోజసా జిత్వా లేభే తద్రాక్షసేశ్వరః. పరేణ తపసా లేభే యత్కుబేర పితామహాత్ కుబేరమోజసా జిత్వా లేభే తద్రాక్షసేశ్వరః. ఇప్పుడు 11 శ్లోకంలో పదవిభాగం చూద్దాం. బ్రహ్మణ ప్రథమం, అర్ధే ద్వితీయం, కృతం తృతీయం, దివ్యం చతుర్థం, దివి పంచమం, యత్ షష్ఠం, విశ్వకర్మణ సప్తమం, విమానం అష్టమం, పుష్పకం నవమం, నామ దశమం, సర్వరత్న విభూషితం ఏకాదశం. ఏకాదశ పది అయం శ్లోక. ఈ శ్లోకంలో 11 పదాలు ఉన్నాయి. పునః పరిగణయామ, మడి రెక్కబడదాం. బ్రహ్మణ ప్రథమం, అర్థే ద్వితీయం, కృతం తృతీయం, దివ్యం చతుర్థం, దివి పంచమం, యత్ షష్ఠం, విశ్వకర్మణ సప్తమం, విమానం అష్టమం, పుష్పకం నవమం, నామ దశమం, సర్వరత్న విభూషితం ఏకాదశం. ఏకాదశ పది అయం శ్లోక. అనంతరం ద్వాదశ శ్లోక. పరేణ ప్రథమం, తపసా ద్వితీయం, లేభే తృతీయం, యత్ చతుర్థం, కుబేర పంచమం, పితామహాత్ షష్ఠం, కుబేరం సప్తమం, ఓజసా అష్టమం, జిత్వా నవమం, లేభే దశమం, తత్ ఏకాదశం, రాక్షసేశ్వర ద్వాదశం. ద్వాదశ పది అయం శ్లోక. ఈ శ్లోకంలో 12 పదాలు ఉన్నాయి. పునః పరిగణయామ, మళ్ళీ దగ్గర పెడదాం. పరేణ ప్రథమం, తపసా ద్వితీయం, లేభే తృతీయం, యత్ చతుర్థం, కుబేర పంచమం, పితామహాత్ షష్ఠం, కుబేరం సప్తమం, ఓజసా అష్టమం, జిత్వా నవమం, లేభే దశమం, తత్ ఏకాదశం, రాక్షసేశ్వర ద్వాదశం. ద్వాదశ పది అయం శ్లోక. అనంతరం అన్వయక్రమ, శ్లోకద్వయస్య. ఇప్పుడు రెండు శ్లోకాలు కలిపి అన్వయక్రమం. సర్వరత్న విభూషితం పుష్పకం నామ యత్ దివ్యం విమానం విశ్వకర్మణ దివి బ్రహ్మణ అర్ధే కృతం యత్ కుబేర పితామహాత్ పరేణ తపసా లేభే తత్ రాక్షసేశ్వర ఓజస కుబేరం జిత్వా లేభే. సర్వరత్న విభూషితం పుష్పకం నామ, సమస్తములైన రత్నముల చేత అలంకరించబడిందే పుష్పం అనేటటువంటి అనే పేరు కలిగిన, యత్ దివ్యం విమానం ఏదైతే అద్భుతమైన దివ్య విమానం ఉన్నదో, విశ్వకర్మణ విశ్వకర్మ చేత దివి స్వర్గలోకంలో బ్రహ్మణ అర్థే బ్రహ్మ కోసం కృతం చేయబడిందో, యత్ దేనిని కుబేర కుబేరుడు పితామహాత్ బ్రహ్మదేవుడి నుంచి పరేణ తపస గొప్ప తపస్సుతో లేభే పొందాడో, తత్ దానిని రాక్షసేశ్వర రాక్షసుడైన రావణ రాక్షసుడు అధిపతి అయిన రావణాసురుడు ఓజస తన తేజస్సుతో పరాక్రమంతో కుబేరం జిత్వా కుబేరుని జయించి లేభే పొందాడు. అనేకములైన రత్నాలతో అలంకరించబడినటువంటి పుష్పకం అనేటువంటి దివ్యమైన విమానాన్ని విశ్వకర్మ బ్రహ్మదేవుడి కోసం పూర్వం స్వర్గంలో నిర్మించాడు. కుబేరుడు గొప్ప తపస్సు చేసి దాన్ని బ్రహ్మ నుంచి పొందాడు. రావణాసురుడు తన బలంతో కుబేరుని ఓడించి ఆ విమానాన్ని అతని నుంచి బలాత్కారంగా అపహరించాడు. బ్రహ్మణోర్ధే కృతం దివ్యం దివ్యద్విశ్వకర్మణ విమానం పుష్పకం నామ సర్వరత్న విభూషితం పరేణ తపసా లేభే యత్కుబేర పితామహాత్ కుబేరమోజసా జిత్వా లేభే తద్రాక్షసేశ్వర. అనంతరం త్రయోదశ శ్లోకస్య తథైవ చతుర్దశ శ్లోకస్య శ్లోకయుగ్మస్య అధ్యయనం కరణీయం. తర్వాత 13-14 ఇది కూడా శ్లోకయుగ్మం, జంట శ్లోకాలు. ఈ రెండింటికి కలిపి అన్వయకరం, ప్రతిపార్థం, తాత్పర్యం అధ్యయనం చేద్దాం. ప్రతిభాగం పదవిభాగం మాత్రం
విడివిడిగా చూద్దాం. ఈహా మృగ సమాయుక్తై కార్తస్వర హిరణ్మయై సుకృతైరాజితం స్తంభై ప్రదీప్తమయోజ శ్రియా. ఇది 13 శ్లోకం. ఈహా మృగ సమాయుక్తై కార్తస్వర హిరణ్మయై సుకృతైరాజితం స్తంభై ప్రదీప్తమేవ చ శ్రియా. 14 మేరుమందర సంకాశై ఉల్లిఖద్భిరివాంబరం కూటాగారై శుభాకారై సర్వత సమలంకృతం. మేరుమందర సంకాశై ఉల్లిఖద్భిరివాంబరం కూటాగారై శుభాకారై సర్వత సమలంకృతం. పదవిభాగ 13 శ్లోకంలో పదవిభాగం చూద్దాం. ఈహా మృగ సమాయుక్తై ప్రథమం, కార్తస్వర హిరణ్మయై ద్వితీయం, సుకృతై తృతీయం, ఆచితం చతుర్థం, స్తంభై పంచమం, ప్రదీప్తం షష్టం, ఇవ సప్తమం, చ అష్టమం, శ్రియా నవమం. నవపది అయం శ్లోక. ఈ 13 శ్లోకంలో 9 పదాలు ఉన్నాయి. పునఃపరిగణయామ, మడి లెక్క పెడదాం. ఈహా మృగ సమాయుక్తై ప్రథమం, కార్తస్వర హిరణ్మయై ద్వితీయం, సుకృతై తృతీయం, ఆచితం చతుర్థం, స్తంభై పంచమం, ప్రదీప్తం షష్టం, ఇవ సప్తమం, చ ఏకాదశం, చ అష్టమం, చ అష్టమం, శ్రియా నవమం. నవపది ఇహా మృగ సమాయుక్తై కార్తస్వర హిరణ్మయై సుకృతై ఆచితం స్తంభై ప్రదీప్తం ఇవ చ శ్రియా. నవపది అయం శ్లోక. అనంతరం చతుర్దశ శ్లోక. 14 శ్లోకంలో పదవిభాగం. మేరుమందర సంకాశై ప్రథమం, ఉల్లిఖద్భి ద్వితీయం, ఇవ తృతీయం, అంబరం చతుర్థం, కోటాగారై పంచమం, శుభాగారై షష్టం, సర్వత సప్తమం, సమలంకృతం అష్టమం. అష్టపది అయం శ్లోక. ఈ శ్లోకంలో 8 పదాలు ఉన్నాయి. పునఃపరిగణయామ, మేరుమందర సంకాశై ద్వితీయం ప్రథమం, ఉల్లిఖద్భి ద్వితీయం, ఇవ తృతీయం, అంబరం చతుర్థం, కోటాగారై పంచమం, శుభాకారై షష్టం, సర్వత సప్తమం, సమలంకృతం అష్టమం. అష్టపది అయం శ్లోక. ఇదానీం త్రయోదశ శ్లోకస్య తథైవ చతుర్దశ శ్లోకస్య అన్వయక్రమ. ఇప్పుడు 13-14 శ్లోకాలు కలిపి అన్వయక్రమం చూద్దాం. ఈహా మృగ సమాయుక్తై కార్తస్వర హిరణ్మయై సుకృతై స్తంభై ఆచితం శ్రియా ప్రదీప్తం ఇవ మేరుమందర సంకాశై అంబరం ఉల్లిఖద్భి ఇవ శుభాకారై కూటాగారై సర్వత సమలంకృతం విమానం ఆరురోహ. ఈ విమానం ఆరురోహ అనేటటువంటి 2 పదాలు కూడా 19 శ్లోకంలో వస్తాయి. అది ఇక్కడ అధ్యాహారంగా చెప్పుకుంటే భావం సరిగ్గా ఉంటుంది, భావం సరిపోతుంది. ఈహా మృగ సమాయుక్తై కార్తస్వర హిరణ్మయై సుకృతై స్తంభై ఆచితం శ్రియా ప్రదీప్తం ఇవ మేరుమందర సంకాశై అంబరం ఉల్లిఖద్భి ఇవ శుభాకారై కూటాగారై సర్వత సమలంకృతం విమానం ఆరురోహ. ప్రతిపదార్థం, ఈహా మృగ సమాయుక్తై తోడేళ్ళు మొదలైన వాటి బొమ్మలతో కూడినవి, అంటే బొమ్మలు చెక్కబడినవి కార్తస్వర హిరణ్మయ వెండి బంగారంతో కూడినవి, సుకృతై బాగా తయారు చేయబడినటువంటివి, అటువంటి స్తంభై స్తంభాలతో ఆచితం వ్యాపించినటువంటి శ్రియా శోభతో ప్రదీప్తం ఇవ ప్రజ్వలిస్తున్నట్టుగా ఉన్నటువంటిది, మేరుమందర సంకాశై మేరుపర్వతంతోనూ మందరపర్వతంతోనూ ఇలాంటి విశేషమైన పర్వతాలతో సమానంగా ఉన్నటువంటి అంబరం ఆకాశాన్ని ఉల్లిఖద్భిరివ రాచుకుంటున్నట్టుగా ఉన్నవి, అంటే మేరుపర్వతం మందరపర్వతం ఎంత ఉన్నతంగా ఉంటాయో అలా ఉన్నతంగా ఉన్నాయి అక్కడ భవనాలు, శుభాకారై శుభకరమైన ఆకారాలు కలిగినటువంటివి, కోటాగారై పైభాగంలో ఉన్న గదులతో, అంటే కింద సభాభవనాలు పైన గదులు చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ, సర్వత అంతటా సమలంకృతం అలంకరించబడినటువంటి విమానం పుష్ప విమానాన్ని ఆరురోహ ఎక్కాడు ఆంజనేయ స్వామి. అందులో ప్రవేశిస్తున్నాడు. ఆ పుష్ప విమానంలో
తోడేళ్ల బొమ్మలు చెక్కిన వెండి స్తంభాలున్నాయి, బంగారు స్తంభాలున్నాయి. అది కాంతితో అద్భుతంగా ఆ విమానం ప్రజ్వలిస్తుందా అన్నట్టుంది, ప్రకాశిస్తుందా అన్నట్టు ఉంది. దాని పైభాగంలో మేరుపర్వతంతోనూ మందరపర్వతంతోనూ సమానంగా ఉండేటటువంటి ఆకాశాన్ని రాచుకుంటున్నాయా అన్నట్టున్నటువంటి ఎన్నో అందమైన గదులున్నాయి. కోట అంటే గది. ఇహామృగ సమాయుక్తై కార్తస్వరహిరణ్మయై సుకృతైరాచితం స్తంభై ప్రదీప్తమేవ చ శ్రియా మేరుమందర సంకాశై ఉల్లిఖద్భిరివాంబరం కోటాగారై శుభాకారై సర్వత సమలంకృతం. దీంతో మనకు 14 శ్లోకాలు. పునర్మిలామ ఆగామిని కార్యక్రమే. పంచమ శ్లోక అధ్యయన కార్యక్రమే. శ్రీమద్ వాల్మీకి రామాయణ అంతర్గత సుందరకాండ అధ్యయన కార్యక్రమంలో భాగంగా విఘ్నేశ్వర స్తుతి, హనుమత్ స్తుతి, నవరత్న మాలికా స్తుతి స్మరిద్దాం. ఈ శ్లోకాలు నిత్యస్మరణీయాలు, ప్రాతస్మరణీయాలు, చిరస్మరణీయాలు. కష్టాలను, నష్టాలను, సమస్యలను పోగొట్టి దైవానుగ్రహం కల్పించే అద్భుతమైన శ్లోకాలు. ముందుగా విఘ్నేశ్వర స్తుతి. సుముఖశ్చైకదంతశ్చ కపిలోగజగర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పారచంద్రో గజాననః వక్రతుండశ్వల్పకర్ణో హేరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని యఃపటే చుణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. హనుమానజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టఫల్గుణసఖ పింగాక్షోమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కవీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పటే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ మహారణ్యే గహ్వరే చ భయం నాస్తి కదాచన. విఘ్నేశ స్వామివారి స్తుతి, ఆంజనేయ స్వామివారి స్తుతి చేశాం. ఇప్పుడు మనం అద్భుతమైనటువంటి సుందరకాండలో ఉన్నటువంటి నవగ్రహ శ్లోకాలు స్మరించుదాం. అద్భుతమైన ఈ శ్లోకాలు సుందరకాండలో మనకు దర్శనమిస్తుంటాయి. ఆంజనేయ స్వామివారు గ్రహరాజు సూర్యభగవాన్